नमस्ते वेलकम टू एस नाइन न्यूज ना पेरु श्रीनिवास मुंदुगा हेडलाइंस चूद्दाम महबूब नगर जिला कलेक्टरेट प्रजा कवि पद्मभूषण कालोजी नारायणराव 108వ जयंती वेडुकलु ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్లు తేజస్ పవర్ నందలాల్ సీతారామరావు కలెక్టరేట్ లో వినాయక చవితి పీస్ కమిటీ సమావేశం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్న ఉన్నతాధికారులు పాలమూరులోని ప్రబోధనంద స్వామి ఆశ్రమంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తుల కోలాటాలు భజనల మధ్య స్వామివారి పల్లకి సేవ మహబూబ్ నగర్ మెడలో మరో మణిహారం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పాత కలెక్టరేట్ స్థానంలో సుమారు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం రూపుదిద్దుకుంటోంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు గురువారం రాష్ట్ర స్థాయి అత్యున్నత వైద్య బృందం పాత కలెక్టరేట్ను సందర్శించింది పాలమూరు వలసల జిల్లా అనే పేరును చెరిపేస్తూ అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకే కాకుండా ఇటు రాయచూర్ అటు కర్నూలు ప్రాంత ప్రజలకు కూడా మెరుగైన ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఉద్దేశంతో జిల్లాకు 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి అత్యున్నత వైద్య బృందం ముఖ్యమంత్రి ఓఎస్డి డాక్టర్ గంగాధర్ డిఎం రమేష్ రెడ్డిల నేతృత్వంలో పాత కలెక్టరేట్ను పరిశీలించారు ప్రజల మనిషిగా ప్రజాకవిగా పేరుగాంచిన కాళోజీ నారాయణరావు సేవలు ఎన్నటికీ మరువలేనివని జిల్లా అదనపు కలెక్టర్లు సీతారామరావు తేజస్ పవర్ నందలాల్ అన్నారు ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు 108వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడిత పీడిత జనాల పక్షాన నిలిచి ప్రజల్లో రాజకీయ సాంఘిక చైతన్యం కలిగించిన మహాకవి కాళోజీ అని కొనియాడారు కాళోజీ తన జీవితం మొత్తాన్ని తెలంగాణకు అంకితం చేశారని వారు పేర్కొన్నారు టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా పాలమూరు పట్టణంలోని 31వ వార్డు కమిటీని ఎన్నుకున్నారు ఆ వార్డు కౌన్సిలర్ శవన భాగం మోసిన్ల ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు अगर रमजान को इफ्तार दिया कपड़े दिया क्या गवर्नमेंट हमारे इमाम मोहसिन को तनखा दिया कौन सा गवर्नमेंट अपने मस्जिदों को पैसे दिया कौन सा गवर्नमेंट आज 2000 पेंशन दे रहे कौन सा गवर्नमेंट 1,00,000 रुपए शादी मुबारक दे रहे कौन सा गवर्नमेंट हैंडिकैप लोगों को 3,000 पेंशन दे रहे कौन सा गवर्नमेंट आने के बाद आज भी बेनी पानी आ रहा वो भी कृष्णा रिवर का पानी आ रहा
हमारे बहनों को मालूम है पानी आ रहा बोले तो कबाता मुझे देखते थे, ये क्या किस 12 बजे के लिए आए कभी वैसी टाइप के पानी लेते थे, वाड़ी का टैंकर आए तो पूरा कपड़ा पूरा खराब होते थे वो पानी का, आधा टैंकर आधा पानी नीचे आधा पानी, कितना परेशानी सिर्फ मरने के बाद कब्रस्तान का भी कितना मुश्किल है। 2014 में मैं शाशा फूटा गया तो उन लोगों ने एक ही पूछा शाशा फूटा का पूरा भर गया कब्रस्तान, एक एकड़ की जमीन दे साहब बोले, एक एकड़ नहीं भाई आप देखो आप शाशा फूटा वालों को 4 एकड़ देते, इधर वालों को 4 एकड़ देते, गिरिगढ़ वालों को 4 एकड़ देते, मोदी नगर वालों को 4 एकड़ देते, आप देखो बोलते हो क्या जवान दिया, आज हम लोग भी आप लोग भी यही कब्रस्तान देने के कांपोड़ में बना के 100 साल तक आप लोगों को कितना इस्तेमाल होता उस समय, फिर बाद में बीच में आ गया हमारे बहुत सिंह पे अन्ना यहां भी आ गए उसको कंपाउंड वाला होना बोलते भी यहां कर रात में करंट नहीं था, कितने लोगों को करंट नहीं था, कितना लोग हजारों मीटर वो वाइस साल के करंट लेते थे, कितना लोगों को रात में इधर से जाना गया तो कितना मुश्किल होते थे, एक बिजली आए तो एक बिजली नहीं आता था, आज यहां से देख तो वहां तक अपने करंट दिखता, यहां से देखे तो कौन मंजिल जा रहा कौन नमाज जा रहा हम गिर सकते, आज रात को काम खत्म करके घर को आए कभी कहा अरे कबर हमारा अब्बा बोल के यहां से देखे तो अरे वहां आ रहा आराम देखते दिखा के। इससे पहले महेंद्रनगर में हैदराबाद में कोई 4 मिनट गए तो आए पत्री तू आता रहे तो मुझे टीवी में देखते थे, घर भी है वन पार्ट फोर से खिले कोई घर वाले कोई घर वाले के देखते थे, 6 साल में ऐसा कुछ हुआ ऐसा कुछ महेंद्र में हुआ आप देखो 70 ईयर्स में कैसा हुआ आज कैसा नहीं हुआ वो आप देखना सोचना। ఈ సంవత్సరం నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నందలాల్ పవార్ అన్నారు. మహబూబ్ నగర్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్ నందలాల్ పవార్ హాజరై మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని ఆయన కోరారు. ఉత్సవాల నిర్వహణకు ఆయా శాఖల తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీస్ బందోబస్తు, విద్యుత్, పరిశుభ్రత, తాగునీరు, పోలీస్ బందోబస్తును ఆయా శాఖల అధికారులు గతంలో మాదిరిగానే చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను అనుసరించి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మైక్ పర్మిషన్ ఉంటుందని చెప్పారు. మండపాలకు అధికారికంగా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ మరోసారి స్పష్టం చేశారు. ముందుగా మనకి అరేంజ్మెంట్స్ పరంగా చూస్తే మున్సిపల్ కౌన్సిల్ అండ్ ఓనర్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి చాలా ముఖ్యమైన రోల్ ఉంటాయి. ఇది శానిటేషన్ విషయం కావచ్చు, అదేవిధంగా మిగతా అరేంజ్మెంట్స్ మనకి వాటర్ సప్లై కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ రిలేటెడ్ మనకి ఇబ్బంది రాకుండా బాంచ్ వ్యవస్థ కానీ, అదేవిధంగా మన క్లాక్ టవర్ రీజన్లో కానీ చాలా ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది నిమజ్జనం సమయంలో కానీ, మిగతా ప్రతిరోజు చేసిన దర్శనంలో కానీ కొన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉంటే అది నేను కమిషనర్ గారికి చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. శానిటేషన్ ఈసారి చాలా ముందుగా మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఒక కరోనా మహమ్మారి నుంచి సెకండ్ వేవ్ నుంచి బయట వచ్చిన తర్వాత ఈ విషయాలకి మనం ప్రత్యేకంగా గుర్తించాలని ఉంటాయి. ముందుగా పోలీస్ పరంగా కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, దీని గురించి నేను ఆల్రెడీ ఆ పోలీస్ తరఫు నుంచి ఒక మీటింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టుకున్నాము. దాదాపుగా అక్కడనే మా యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయని మీ యొక్క రిక్వెస్ట్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకొని కూడా మేము చెప్పడం జరిగింది. కొన్ని పాయింట్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి వైర్లు వేలాడటం ఇవన్నీ కూడా ఆ రోజు ఈ గారు వచ్చినప్పుడు కూడా అప్పుడు వాళ్ళకు సూచించాము. రోడ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా అవి రిపేర్ చేయిస్తేనే
ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా అదే విధంగా ఈ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంకొకటి ఏందంటే ఈ 19th రోజు నిమజ్జనం జరిగేటప్పుడు ముఖ్యంగా ఆ నిమజ్జనం కన్న ముందు ఎన్ని విగ్రహాలు పెడుతున్నారు ఎక్కడెక్కడ పెడుతున్నారు వాటి యొక్క లిస్ట్ అనేది మాకు కావాలి ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొనే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ లో అప్లికేషన్స్ ని అప్లోడ్ చేయిస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తాం అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ టౌన్ లో అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లాలో మిగతా పట్టణాలలో అంటే జడ్చర్ల భూత్పూర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా విగ్రహం పెట్టే యొక్క ల్యాండ్ లార్డ్స్ అంటే ఆ కోఆర్డినేట్స్ ని ఎంటర్ చేసినప్పుడు ఈ మ్యాపింగ్ లో రెడ్ కలర్ మార్కింగ్ వస్తుంది అంటే ఏ ప్రాంతంలో విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక వేదిక నీతి ఆయోగ్ హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థల భాగస్వామ్యంతో ప్రయోగాత్మకంగా వికారాబాద్ జిల్లాలో చేపట్టబోతున్న మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల 11న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు ప్రారంభించనున్నారు మారుమూల గ్రామీణ ప్రాంతాలను డ్రోన్ల ద్వారా ఔషధాలను అందించడమే లక్ష్యంగా స్కై మెడిసిన్ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు ప్రపంచ ఆర్థిక వేదిక నీతి ఆయోగ్ హెల్త్ నెట్ గ్లోబల్ సంస్థలు వికారాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో పరేడ్ మైదానాన్ని పరిశీలించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల జిల్లా ఎస్పీ నారాయణ డ్రోన్లను పరిశీలించారు ఆనరబుల్ మినిస్టర్ గారు తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రోన్ ద్వారా మెడిసిన్ సప్లై చేసే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ కలెక్టర్గా దృష్టి చూడడం జరిగింది ఆ బందోబస్తు ఏర్పాట్లన్నింటి కూడా మేము చూస్తున్నాము ఎవరికి కూడా ఇన్కన్వీనియంట్ కాకుండా ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆ బందోబస్తు ఏర్పాట్లన్నీ ఇప్పుడు చూస్తున్నామండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ప్రారంభిస్తారు సార్ ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు వికారాబాద్ మన పోలీస్ గ్రౌండ్ నుంచి ఆ మెడిసిన్ను డ్రోన్ ద్వారా ఫ్లై చేపిస్తారండి ఇక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్ కాదు ప్రపంచంలోనే మొదటిసారి ఇది వనపర్తి జిల్లాలోని పలు చెరువులలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉచిత చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఉన్న 1076 చెరువులలో రిజర్వాయర్లలో 2.5 కోట్ల చేప పిల్లలను వదలనున్నట్లు చెప్పారు ఒకవైపు ధాన్య ప్రాసులు మరోవైపు పశు సంపద జల సంపద అలాగే మత్స్య సంపద కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు మత్స్యకారుల జీవితాల్లో మార్పులు వచ్చి వారు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు తెలంగాణలో జల సంపదతో పాటు మత్స్య సంపదను కూడా వృద్ధి చెందించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా మొత్తం జలాశయాల్లో అవి చెరువులు కానీ కుంటలు కానీ రిజర్వాయర్లు కానీ అన్నింటిలో కూడా ఉచితంగా చేపపిల్లల సరఫరా చేసి మత్స్యకార కుటుంబాలన్నింటిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలి వాళ్లకు ఆ ఉపాధిని మరింత బలోపేతం చేసి తద్వారా ఈ నీళ్లను మొత్తాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి
ఏటేటా వదలడం జరిగింది. తెలంగాణలో ఇవాళ వస్తున్నటువంటి మత్స్య సంపద ఏటేటా పెరుగుతున్నటువంటి సంపద ఇక్కడ భారతదేశంలో మంచినీటి చేపలలో తెలంగాణ నంబర్ వన్ అయి కూర్చున్నది. మన యొక్క చేపల ఉత్పత్తి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని కల్పిస్తున్నది ఇవాళ రాష్ట్రానికి, ప్రజానికానికి. అదేవిధంగా బలవర్ధకమైనటువంటి ఆహారంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఈ సంవత్సరం వదిలేటువంటి చేప పిల్లలు వనపర్తి జిల్లాలోనే 1076 చెరువులలో, అదేవిధంగా కొన్ని రిజర్వాయర్లలో దాదాపు 2,50,00,000 చేప పిల్లల్ని వదలడం జరుగుతుంది. ఈ సంపద కొద్ది మాసాల్లోనే 3-4 మాసాల తర్వాత ఇది విపరీతమైనటువంటి సంపదగా మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి 7 ఇటు మత్స్య సంపదతో పాటు జల సంపదతో పాటు పంటలు కూడా అనూహ్యంగా పెరిగొస్తున్నాయి. ఎక్కడికక్కడ జలరాశులతో పాటు ధాన్యపు రాసులు, మత్స్యరాశులు, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ నుంచి ఇస్తున్నటువంటి ప్రోత్బలంతో ఇవాళ పశువుల సంపద, గొర్రెల సంపద, తెలంగాణ అంతటా కూడా జీవరాశులన్నీ కూడా ఒక వైవిధ్యమైనటువంటి జీవితంతో అద్భుతమైనటువంటి జీవరాశి కనిపిస్తున్నది. పచ్చదనం కనిపిస్తున్నది, ఇక్కడ చూసిన నీటి కళ కనిపిస్తున్నది. ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసపు కళ, జీవన కళ కనిపిస్తున్నది. ఇది ఈ రకమైనటువంటి ఆనందాన్ని చూడడం కోసమే మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇంకా ముందుకు పురోగమించాలి. ఇంకా ప్రజల యొక్క ఆర్థిక ప్రమాణాల్లో, ఆర్థిక సంపత్తిలో ఎదుగుదల కావాలి, జీవన ప్రమాణాలు ఇంకా పెరగాలని చెప్పి ప్రభుత్వం పరితపిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకలను మహబూబ్ నగర్ పట్టణంలోని త్రైత సిద్ధాంత కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ పరమాత్మని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ చేశారు. పల్లకి సేవ జిల్లా కేంద్రంలోని పురవిధుల గుండా కొనసాగించి స్వామివారి పాటలు ఆలపిస్తూ ఉత్సాహంగా కోలాటలు, భజనలు చేస్తూ భక్తులు ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి నిర్వాహకులు నాగ్యనాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలని కోరారు. ప్రబోధానంద స్వామి ఆశయం మేరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం అంతా ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి ఊర్లోనూ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ భగవద్గీత యొక్క విశిష్టతను ప్రజలకి తెలియజేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉత్సవాన్ని తిలకించి దేవదేవుని దర్శించుకుంటారని చెప్పని కోరుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి చాలా ఊర్లలో, ప్రతి పల్లెలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా నిర్వహించాలని, ప్రజల్లో కూడా ఎంతో మార్పు రావాలని, ఈ జ్ఞానం అనేది తెలియడం వల్ల సమాజంలో క్రైమ్ రేటింగ్స్ అనేటివి కూడా తగ్గి ఒక మంచి సద్భావంలోకి, మనుషులు ఒక మంచి బుద్ధితో మంచి మార్గంలో నడవడానికి ఒక అవకాశం దొరుకుతుందని చెప్పని మేమందరం కోరుకుంటున్నాము. అందువలన మీడియా మిత్రులందరికీ తెలియడం ఏమనగా, మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎంకరేజ్ చేసి చాలా బాగా ప్రోత్సహించి వీటిని ప్రజల్లోకి బాగా తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరి పాదపద్మములకు అందరికీ కోటి నమస్కారాలు తెలుసుకుంటూ
श्रीकृष्ण जन्माष्टमी उत्सवा जरूरी मुख्य स्वामीवार प्रबोधानंद योगुलु वारे जन्माष्टमी उत्सव एनकटी योगुलु प्रती ऊर ऊर वीधि वीधि वाड़ो जरपेवार श्रीकृष्णुड़ क्रीस्तपूर्व 3228 संवत्सरम जुलाई 19 उत्सव अष्टमी रोजु उषम लग्नम जन्मिंचाडु श्रीकृष्णुडु जन्मिंचडमे ज्ञान संदेशमु ज्ञान संदेशमु इंकोटि श्रीकृष्णुनि यొక్క जन्माष्टमी उत्सवालु जरिगिन दग्गर प्रकृति यొక్క वैपरीतालु उंडवु वर्षालु सक्रमंगा उंटायि सक्रमंगा पडि ससशामनंगा देवादेवुनि यొక్క आशीस्सुलु अंदुतायि काबट्टि प्रति पौरुडु प्रति प्रजलु प्रति ओक्करु భగవద్గీతను ప్రతి ఒక్కరు చదవాలి చదివి దేవుని యొక్క ధర్మాలు తెలుసుకొని ఆచరణ చేయాలి మనం ఎందుకు పుట్టినాం భూమిన దేవుని ధర్మాలు తెలుసుకొని ఆచరించి ఆయనలో ఐక్యం గానికి పుట్టినాము కానీ మనం తెలవక అని ప్రపంచవర్ణం ఎక్కువ దాసపడుతున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు జ్ఞానానికి అజ్ఞానానికి సంధి లాంటి వాడు మధ్య మరి ప్రకాశవంత పరం నుండి అజ్ఞాన ప్రపంచంలోనో జన్మించి భగవంతుడిగా వచ్చి తన గీతా సందేశాన్ని దేవుని ధర్మాన్ని తెలియజేసి ఇప్పటికీ 5172 సంవత్సరాలైంది అయినా ప్రజల్లో అవగాహన ఇంకా రాలేదు కాబట్టి అందరికీ అవగాహన రావాలనే ఉద్దేశంతోన ప్రతి ఒక్కరూ చదవాలని కాన్సెప్ట్తోన సాయివారు ఒక విధానం నేర్పిండు వినాయక చవితి పండుగకు పాలమూరు పట్టణం ముస్తాబైంది గల్లీ గల్లీలో గణనాథుని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి చోట రంగం సిద్ధం చేసుకుంటున్నారు పట్టణంలోని ప్రధాన రహదారుల నుంచి గల్లీల దాకా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే మండపాలను సిద్ధం చేశారు వర్షాకాలం కావడంతో పూజలు జరిగే సమయంలో వాన కురిసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా పూజా కార్యక్రమాలు సాగడం కోసం మండపాలను అన్ని విధాలుగా తీర్చిదిద్దారు రైన్ ప్రూఫ్ టెంట్లు వేయడంతో పాటుగా లైటింగ్ సౌండ్ సిస్టమ్ డెకరేషన్తో మండపాలను అదరహో అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి అన్నారు చిన్న చింతకుంట మండల కేంద్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్రావు పిలుపు మేరకు సీడ్ గణేష్ ప్రతిమలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లోని ఈ సీడ్ గణేష్ విగ్రహాల పంపిణీ జరుగుతుందని చెప్పారు సీడ్ గణేష్ నిమజ్జన సమయంలో విగ్రహానికి తొట్టిలోనే నీరు పోసి నిమజ్జనం చేయడం ద్వారా విగ్రహం కరిగిపోయి అందులో ఉన్న విత్తనం ద్వారా మొక్క మొలకెత్తుతుందని ఆ మొక్కను బయటకు తీసి నాటాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు నారాయణపేట కుడంగల్ ఎత్తిపోతల పథకం జీవో 69ని వెంటనే అమలు చేయాలంటూ నారాయణపేట జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో సదస్సును చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం అమలైతే 10 మండలాలు సస్యశ్యామలంగా ఉంటాయని 1 లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చున్నారు రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచిన ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు నారాయణపేట కుడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు
ఇక్కడ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని వాళ్ళు ఖాయం జలాలతోన శాంక్షన్ చేసిండ్రు. ఖాయం జలాలతోన శాంక్షన్ చేసిన దాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఈ ప్రాజెక్టు కోసం కేటాయిస్తుంది, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. వాస్తవంగా కేసీఆర్కి ఏమైనా ఈ ప్రాంతం మీద ఏమైనా ప్రేమ ఉంటే ఆయన ఏం చేయాల్సిండే, రాష్ట్రం వచ్చిన వెంటనే 14లోనే ఈ స్కీమును ఈ ప్రాజెక్టును ఆయన పూర్తి చేయాల్సిండే. దీనికి పూర్తి చేయకపోవడము ఈ ప్రాంతంలోని నక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎమ్మెల్యేలు ఒక అసమర్థులు, వాళ్ళ మీద ప్రజానీకం ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సదస్సు పెట్టడం జరిగింది. ఇది ఈ ప్రాంత ప్రజల యొక్క కనీస ఉపాధిని కల్పించడానికి ఇది తప్పనిసరిగా దోహదం చేస్తుంది. ఇంకొక విషయం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రావడానికి ప్రాంత ప్రజలు ఏం వ్యతిరేకం కాదు, ఆ ప్రాజెక్టు రానివ్వండి, కానీ ఈ ప్రాజెక్టు రావడానికి ఆ ప్రాజెక్టు రావడానికి ఏమీ వైరుధ్యం లేదు. ఇది మొదట ఇది కేంద్ర ప్రభుత్వము నిధులతో. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు 108వ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అదనపు కలెక్టర్లు తేజస్, పవర్, నందలాల్, సీతారామరావు. కలెక్టరేట్లో వినాయక చవితి పీస్ కమిటీ సమావేశం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలన్న ఉన్నతాధికారులు. పాలమూరులోని ప్రబోధనంద స్వామి ఆశ్రమంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. భక్తుల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి పల్లకి సేవ. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.